పెండింగ్ బిల్లులు లేవు. కొత్తగా ఏదైనా ఎమర్జెన్సీ టెండర్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిలవాలన్నా ఏ కాంట్రాక్టర్ కానీ ఏ కంపెనీ కానీ వచ్చి ఎంత ఎమర్జెన్సీ వర్క్ వేసినా సరే వచ్చినా సరే టెండర్ వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చేసిన పనులకు బిల్లులు రావడం లేదని. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకు పోతుంటే మరి తీసుకున్న నిర్ణయాలు ప్రాజెక్టులు కానీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు న్యూ కొత్త పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఈ నిర్ణయాల వల్ల మనం మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందా లేదా ఇప్పుడున్న పరిస్థితి ఇంకా ఘోరంగా తయారై అప్పుల బాలయ్య అంధకారంలో పోతామన్న ఒక అనుమానం మాత్రం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అన్నారు సభలో ఈ నాలుగేళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు ఉంటా అన్నాడు. 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఇచ్చిన తీర్పు కేవలం 4 ఏళ్ళ వరకే ఉన్నది. ఇంకా ఈ 4 ఏళ్ళు మీరు అన్న మాటలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చి తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే వచ్చే 10 ఏళ్ళు మీరుంటారు. వచ్చే 10 ఏళ్ళు మీరుంటారని మీరు డిక్లేర్ చేసుకున్నారు, కానీ తెలంగాణ ప్రజలు 4 ఏళ్ళ వరకే ఇచ్చిండ్రు. రెండోసారి కూడా మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు. ప్రతిపక్షంలో కూర్చోమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 19 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. నిజంగా మీకు 90 మంది ఎమ్మెల్యేలే మీ మీద మీకు నమ్మకం ఉంటే, ప్రజల మీద నమ్మకం ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ముఖ్యమంత్రి కాదు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉన్నా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కాదనరు. కానీ ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్షం లేకుండా మీరు తీసుకున్న నిర్ణయాలని అనాలోచిత నిర్ణయాల వల్ల జరిగే పరిణామాలను అడగొద్దనంటే ఏ విధంగా కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష నేను అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారిని విమర్శించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఆలోచన ఏమాత్రం లేదు అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ నేను విమర్శించాలనో బాధ పెట్టాలనో అన్న మాటలు కావు. ఇది కేవలం వాస్తవాలు మాట్లాడుతున్న అధ్యక్ష. నేను అధ్యక్ష సబ్జెక్టు మీరు ఎలాగో మాట్లాడలేరు, మీరు ఎలాగో మీ ముఖ్యమంత్రి గారిని అడగలేరు, మీకు ఆ ధైర్యం లేదు, కనీసం మమ్మల్ని కూడా అడగనివ్వరు. ఇది ఎక్కడనే మీరు మీ ముఖ్యమంత్రి చెప్పే ధైర్యం దమ్ము లేదు, మమ్మల్ని అడగవద్దంటారు. ఇది ఎక్కడనే ప్రజలు మమ్మల్ని గెలిపించి ఇక్కడికి ప్రజల పక్షాన మాట్లాడవని పంపించారు అధ్యక్ష మమ్మల్ని. ఇక్కడ నోరు మూసుకొని కూర్చోమని చెప్పలే. నిజంగా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రం అధోగతి పాలవుతుంటే ప్రశ్నించమని మమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈ అసెంబ్లీలో పంపించిన అధ్యక్ష. అంతేగాని ఇగో అధ్యక్ష ఇంకొక మాట చెప్తున్నా వీళ్లకు, నేను తెలంగాణ కోసం అధ్యక్ష నేను తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడిన గొంతు ఇది, తెలంగాణ కోసం గెలవెత్తిన గొంతు ఇది. నా గొంతుని వీళ్ళు ముగించే శక్తి లేదు అధ్యక్ష. వీళ్ళకు తెలంగాణ తీసుకొచ్చిన మనిషిని కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తిని నా గొంతుని ముగించే శక్తి వీళ్ళకు లేదు అధ్యక్ష. వీళ్ళకు ప్రజాస్వామ్యంలో మాట్లాడే అర్హత లేదా మాకు? మమ్మల్ని ప్రజలు గెలిపించారు అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలని తెలంగాణ రాష్ట్రం గురించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏ మంచి పని చేసినా మా మద్దతు ఉంటుంది.